Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు హయాంలో అమరావతిలో 12,000 కోట్ల పెట్టుబడులు. చివరికి ఆయన పరిస్థితి ఇలా. బిఆర్ శెట్టి, ఈ పేరు గుర్తుందా? కర్ణాటకలో జన్మించి యుఏఈలో స్థిరపడిన వ్యాపారవేత్త. ఓ దశలో కోట్లకు పడగలెత్తిన శెట్టి ఇప్పుడు దివాళా తీశారు. ఆయనకు చెందిన ఒక బిజినెస్ను కేవలం $1కే విక్రయిస్తున్నారు. గత ఏడాది ఈ కంపెనీ విలువ $2 బిలియన్ కావడం గమనార్హం. ఈ సంస్థకు $1 బిలియన్ కంటే ఎక్కువగా ప్రకటించని రుణాలు ఉన్నాయని ఏప్రిల్లో తేలింది. ఈ కంపెనీని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యెహూద్ ఓల్మెర్ట్తో సంబంధం ఉన్న గ్లోబల్ ఫిన్టెక్, అబుదాబీకి చెందిన రాయల్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ కన్సార్టియం $1కే కొనుగోలు చేస్తోంది. ఇజ్రాయెల్, యుఏఈ మధ్య సంబంధాలు ఈ ఏడాది ఆరంభంలోనే సాధారణ స్థితికి తెచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తరువాత ఇరు దేశాల కంపెనీల మధ్య కుదుర్చుకున్న తొలి డీల్ ఇదే కావడం విశేషం. ఫినాబ్లర్ PLC సంస్థ చెల్లింపులు, ఫారిన్ ఎక్స్చేంజ్ సొల్యూషన్స్ సేవలు అందిస్తుంది. కొన్నాళ్ల క్రితం స్కామ్లో కూరుకుపోయింది. ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన బిఆర్ శెట్టి యుఏఈతో లీగల్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయనకు భారత్లో రాజకీయాలతో సంబంధాలు ఉండేవి. రాజకీయాల నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్గా మారిన శెట్టి 1973లో యుఏఈ వెళ్లారు. 2 దశాబ్దాల క్రితం యుఏఈలో ఓ చిన్న క్లినిక్ను ప్రారంభించారు. అనతికాలంలో అది శక్తివంతమైన హెల్త్ సర్వీస్ సామ్రాజ్యంగా ఎదిగింది. 45 హాస్పిటళ్లకు పైగా దీంతో సంబంధాలున్నాయి. కానీ అప్పులను బహిర్గతం చేయకపోవడంతో కంపెనీ న్యాయపరమైన ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయింది. దీంతో కేవలం $74కే శెట్టి తన కంపెనీని వదులుకోవాల్సి వచ్చింది. బిఆర్ శెట్టి దంపతులు 2016లో అప్పటి APCM చంద్రబాబును కలిశారు. హెల్త్ కేర్ రంగంలో ఆంధ్రాలో 12,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు శెట్టి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఒక హెల్త్ యూనివర్సిటీ, టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు MOU కూడా కుదుర్చుకున్నారు. 10,000 మంది కూర్చునే సామర్థ్యంతో ఒక కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని, అది భారతదేశంలోనే అతి పెద్దదిగా నిలుస్తుందని చెప్పారు. ఏపీలో 3,500 పడకల హాస్పిటళ్లతో పాటు గోల్ఫ్ కోర్సులను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. వీటన్నింటి కోసం చంద్రబాబు సర్కార్ బిఆర్ శెట్టి కంపెనీలకు రాజధాని ప్రాంతంలో భూములు కూడా కేటాయించింది. 2017 ఆగస్టులో అమరావతి సమీపంలోని దొండపాడు సమీపంలో బిఆర్ శెట్టి మెడిసిటీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.